ప్రేమ పెళ్లిళ్లపై తమ ఇష్టాన్ని రకరకాలుగా చూపుతుంటారు తల్లిదండ్రులు. కొన్నిసార్లు ఆ కోపం అల్లుళ్ళ ప్రాణాల మీదకి తెస్తుంది. మహబూబ్ నగర్ లో తమకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ కూతురికి దినకర్మ చేశారు తల్లిదండ్రులు. ప్రేమ వివాహాన్ని వ్యతిరేకించిన ఆ తల్లిదండ్రులు ఏకంగా బతికున్న కూతురికి దినకర్మ జరిపించడం మహబూబ్ నగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిన్నచింతకుంట మండలం మద్దూర్ గ్రామానికి చెందిన కోటేశ్చారి పద్మావతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయికి 4 ఏళ్ల కిందట వివాహం జరిగింది. చిన్నమ్మాయి భార్గవి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని చిన్నచింతకుంటలో ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తోంది. భార్గవి మేనత్త కుమారుడు వెంకటేష్ ను ప్రేమించింది. ఇంట్లో ఒప్పుకోరని ఈ నెల 13న ఎవరికీ తెలియకుండా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఇది తెలుసుకున్న భార్గవి తల్లిదండ్రులు వెంకటేష్ ను వదిలేసి తమ వద్దకు రావాలని కూతుర్ని కోరగా అందుకు భార్గవి ఒప్పుకోలేదు. కూతురుపై కోపం పెంచుకున్న తండ్రి కోటేష్ భార్గవి జ్ఞాపకాలు తమ ఇంట్లో ఉండరాదని ఆమె వస్తువులన్నింటికీ నిప్పంటించారు. గ్రామంలో కూతురు ఫోటోలు ఫ్లెక్సీలు కట్టించారు. కూతురు ఫోటోకు దండ వేసి దినకర్మ జరిపించారు. కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో ఈ పని చేశామని చెప్తున్నారు తల్లిదండ్రులు. తమ కూతురికి మాయమాటలు చెప్పి పెళ్లి కొప్పించారంటూ తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.